SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్ తన కూతురుని వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమించాడన్న విషయం ఆ తండ్రిని రాక్షసుని చేసింది. తన బిడ్డ జోలికి రావొద్దని మందలించాడు. అయినా ఆ యువకుడు వినలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రిపూట బాలిక ఇంటికి వెళ్ళాడు. కట్ చేస్తే విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసింది. యువకుణ్ణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరు ఊహించలేనంత కిరాతకంగా చంపారు. హైదరాబాద్ ఘట్కేసర్ సమీపంలోని అన్నోజిగూడ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో నివాసం ఉంటున్నాడు 18 ఏళ్ల కరణ్ నాయక్. కరణ్ తండ్రి ఇటీవలి కాలంలోనే మృతి చెందగా తల్లి యాదీబాయితో కలిసి సమీపంలోనే ఉంటున్నాడు. దీంతో చదువు మానేసి కుటుంబ పోషణ కోసం నీరు సరఫరా చేసే ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు కరణ్. అలా ఎంతో కొంత సంపాదిస్తూ తల్లికి తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కరణ్కు అదే కాలనీలో నివాసం ఉండే 17 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఇద్దరు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. దీంతో కరణ్ తమ బిడ్డను ప్రేమిస్తున్నాడని బాలిక కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వాళ్ళతన్ని మందలించారు. బాలికతో మాట్లాడొద్దని, మాట్లాడితే బాగోదని హెచ్చరించారు. అయినా సరే కరణ్ వారి మాటలను పెడచెవిన పెట్టాడు. తరచూ అమ్మాయితో మాట్లాడుతూ కలుస్తూ ఉండేవాడు. అయితే బాలిక కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ఫంక్షన్ ఉందని వెళ్ళారు. రాత్రి అక్కడే ఉండిపోయారు. ఇంట్లో బాలిక ఒక్కతే ఉంది. ఇది తెలిసిన కరణ్ అర్ధరాత్రి బాలిక ఇంటికి వచ్చాడు. అది గమనించిన స్థానికులు బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. కరణ్ తప్పించుకోకుండా ముందుగా బయట నుంచి గడియ పెట్టారు. స్థానికంగా మరికొందరిని పిలిపించుకున్నారు. సడన్ గా ఇంట్లోకి గుంపుగా ప్రవేశించారు. అది చూసిన కరణ్ వణికిపోయాడు. తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో కరణ్ను రౌండప్ చేశారు. ఇష్టానుసారంగా కొట్టారు. బట్టలు విప్పేసి నగ్నంగా మార్చి తాళ్లతో కట్టేశారు. అతడి రహస్య భాగాలపై కారం చల్లుతూ కర్రలతో కొడుతూ దాదాపు గంటపాటు చిత్రహింసలు పెట్టారు. ఆ టార్చర్ భరించలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత కరణ్ మృతి చెందాడు. తెల్లారసరికి పోలీసులు సమాచారం అందుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ బాలిక తల్లిదండ్రులు సహా 9 మందిని అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. కరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ఒక్కగానొక్క కొడుకును చూసుకుని బతుకుతున్న ఆ తల్లి దుఃఖాన్ని చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం చేస్తే తన కొడుకు తిరిగొస్తాడని బోరుమంటోంది ఆ తల్లి.